అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందజేస్తామని అన్నారు. నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని నకరేకల్ మండల 431 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులను మంజూరు చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. రేషన్ కార్డు పొందడం వల్ల ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు అవుతారని అన్నారు. రేషన్ కార్డుతో ఉచితంగా వైద్యాన్ని పొందే వెసులుబాటు ప్రజలకు కలిగిందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల భారతదేశం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ మాధ ధనలక్ష్మి నాగేష్ గౌడ్, మార్కెట్ చైర్మన్ నడుకుడు ఉమారాణి వెంకటేశ్వర్లు, పల్రెడ్డి మహేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, సర్పంచ్లు, ఎంపీటీసీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర్ గారికి, అదే మన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదటగా ఆరాబద్ధత కాడనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్యక్రమం కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా ఒక యుద్ధ వాతావరణంగా తీసుకున్న కార్యక్రమం మరి ఏది కూడా వెనకకు తగ్గకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గత 7 సంవత్సరాలను కూడా మనకు అనేక రకాల కార్యక్రమం చూసినాం. గత ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమం చూసినాం. పేద వర్గాలకు ఉపయోగపడే విధంగా ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు మనం అనుభవించి చేరుతున్నాం. 45 కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు, వాళ్ళు ఏర్పాటు జరిగినప్పుడు ఒకటే కాదు, తండ్రి ఉండే, తండ్రి పేరు ఉంటే, ఇద్దరు మనం కొడుకున్న సందర్భంగా మరి వాళ్ళు వినియోగించిన రేషన్ తెచ్చుకోవాలన్నా దేనికి కూడా ఉపయోగపడే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకురాగానే వెంటనే రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి గత శాసనసభ సమావేశాలు చెప్పినప్పుడు వెంబడి ఇచ్చేద్దామని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు దాదాపు 407 రేషన్ కార్డు మన నకగల్ మండలంలో పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. నకగల్ పట్టణానికి దాదాపు 180 రేషన్ కార్డులు నేను ఎన్నికలు కూడా చెప్పాను, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి.